పద్నాలుగేళ్ల క్రితం పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాజీనామా చేసిన రాజేశ్వరీదేవి ఇన్నేళ్లకు ఈ కేసు డిఫెన్స్ చేయబోతుంది. ఎందుకంటే ఓడిపోవడానికి. అవునయ్యా, హత్య చేయబడిన కస్టమ్స్ ఆఫీసర్ ఎస్ఐ చంద్రానికి స్వయాన కనతండ్రి. సాక్ష్యాధారాలన్నీ పకడ్బందీగా ఉన్నాయి. ఇంకా రాజేశ్వరీదేవి ఓడిపోక ఏం చేస్తుంది? అలా అనకు. రాజేశ్వరీదేవి అంటే సామాన్యురాలు కాదు. తలుచుకుంటే దోషిని నిర్దోషిని చేయగలదు, నిర్దోషిని దోషిని చేయగలదు. ఆఖరిగా బ్రహ్మదేవుడు ఈ రోజుతో నీ ఆయుష్ సరి అని రాసిన వాడికి కూడా తన వాదనాపటిమతో పునర్జన్మ ప్రసాదించగలదు. యువర్ ఆనర్, ముద్దాయి సూర్యాన్ని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసిన ఎస్ఐ చంద్రశేఖర్ రిపోర్ట్ ఆధారంగాను హత్య జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి గిరిధర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగాను కస్టమ్స్ ఆఫీసర్ చక్రధర్ని హత్య చేసింది ఈ సూర్యమైన రుజువవుతుంది. నా, నేను ఈ హత్య చేయలేదు. నేరస్తుడు ఎప్పుడైనా నిజం చెప్తాడా? అంటే లాయర్లు నిజం చెప్తారా? యువర్ ఆనర్, ఇది ఇతని ప్రవర్తన. గతంలో అనేక సార్లు అనేక నేరాలు చేసి జైలుకి వెళ్లిన ఇతనే ఈ నేరం కూడా చేశాడంటలో సందేహం లేదు. యువర్ ఆనర్, ఎప్పుడో ఏదో నేరం చేశాడు కనుక ఇప్పుడు ఈ నేరం చేశాడని ఆరోపించడం హాస్యాస్పదం. యువర్ ఆనర్, ఈ విషయంలో నా దగ్గర తగిన సాక్ష్యాధారాలున్నాయి. అంతేగాని నేనేమి గుడ్డిగా ఆరోపించడం లేదు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఎదుట వ్యక్తి అంగవైకల్యాన్ని ఎగతాళి చేస్తే ఏ సెక్షన్ ప్రకారం తను శిక్ష అర్హుడవుతాడో గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి నేను చెప్పనక్కర్లేదనుకుంటాను. ఈ విషయమే మర్యాదగా క్షమాపణ చెప్పకపోతే ఇదే కోర్టులో ఆయన మీద కేసు పెట్టవలసి వస్తుంది. అబ్జెక్షన్ సస్టైన్. ఐ యామ్ సారీ. యువర్ ఆనర్, ఇటీవలే జైలు నుండి విడుదలైన ఈ సూర్యం తను స్మగ్లింగ్ చేస్తున్న వస్తువుల్ని కస్టమ్స్ ఆఫీసర్ పట్టుకున్నాడన్న కక్షతో ఆయన్ని తన లారీతో అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. అటు దేశద్రోహానికి, ఇటు ఒక బాధ్యత గల ఆఫీసర్ హత్యకి కారకుడైన ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. డిఫెన్స్ కౌన్సిల్ ప్లీజ్. మేడం, మీ రైట్. మిస్టర్ ఇన్స్పెక్టర్, ముద్దాయి సూర్యాన్ని అరెస్ట్ చేసింది మీరే కదా? అవును. ఏ ఆధారంతో హత్యా నేరం కింద అతన్ని మీరు అరెస్ట్ చేశారు? అతను హత్య చేస్తుండగా చూసిన గిరిధర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేయడం జరిగింది. హత్య జరిగిన విషయాన్ని గిరిధర్ మీకు ఎలా తెలియజేశాడు? ఫోన్ చేసి చెప్పాడు. ఎన్ని గంటలకు ఫోన్ చేశాడో చెప్పగలరా? సరిగ్గా 5 గంటలకు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇదేంటి ఇంత చప్పగా తెలిసింది? నోరు మూసుకో. లాయర్ రాజేశ్వరి దేవంటే మబ్బులు లేకుండానే తుఫాను సృష్టించే ఆదిశక్తి. మిస్టర్ గిరి, ముద్దాయి హత్య చేస్తుండగా చూసిన మీరు ఆ విషయాన్ని టెలిఫోన్ ద్వారా పోలీసులకు తెలియజేశారు కదూ? అవును. పబ్లిక్ టెలిఫోన్ ద్వారానా? కాదు, అక్కడ దగ్గరలో ఉన్న షాప్ నుంచి చేశాను. దగ్గర అంటే ఎంత దగ్గర? ఒక 1/2 కిలోమీటర్ దూరం. ఐ సీ. మీరు హత్య జరిగిన వెంటనే ఆ విషయం చెప్పడానికి వెళ్ళారా? అవును, వెంటనే ఫోన్ చేశాను. ఎస్ఐ చంద్రశేఖర్ ఇచ్చిన సాక్ష్యం ప్రకారం మీరు ఆయనకి 5 గంటలకు ఫోన్ చేశారు, కానీ అతడు ప్రాణం 2.5 గంటలకే పోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్. హత్య జరిగిన వెంటనే ఫోన్ చేయడానికి వెళ్లిన మీరు 1/2 కిలోమీటర్ దూరాన్ని 2.5 గంటల సేపు నడుస్తూనే ఉన్నారు అంటే అది మీ అనారోగ్యం అనుకోవాలా, లేక మీరు ఆడుతున్న అబద్ధం అనుకోవాలా? నో, నేను అబద్ధం ఆడలేదు. నాకు అసలు అబద్ధం ఆడడం చేత కాదు. అలాగా. కవిత అనే అమ్మాయి మీకు తెలుసా? తెలుసు, ఆమె నా భార్య. మీ పెళ్లి పెద్దల అనుమతితో జరగలేదు అవునా? అవును. నువ్వు ఆమె జీవితాన్ని నాశనం చేసి మోసం చేయాలని చూస్తే ఈ సూర్యన్ నీకు బుద్ధి చెప్పి మహిళా సమాఖ్యకు అప్పగించాడు. ఆ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోనే మీ ఇద్దరు పెళ్లి జరిగింది అవునా? అవును. అప్పుడు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసిన నువ్వు ఆ కక్షను మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ తప్పుడు సాక్ష్యం చెప్పడానికి పూనుకున్నావు అవునా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. చూసావా ఎలా చెవట్లు పట్టించేసిందో? అది రాజేశ్వరిదేవి గొప్పతనం. యువర్ ఆనర్, ఈ కేసులో డిఫెన్స్ తరఫున ఏకైక సాక్షి కుమారి భానురేఖను ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. భానురేఖ, భానురేఖ, భానురేఖ. మిస్ భానురేఖ, ముద్దాయి సూర్య నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. అతన్ని ఆఖరిసారిగా నువ్వెప్పుడు చూసావు? పోయిన నెల 14వ తేదీన కల్కట్టా హైరోడ్లో ఉన్న 11వ మైల్ దగ్గర తోటలో మేము కలిసాం. ఆ రోజు మీరిద్దరూ ఏ టైంలో కలిశారు, ఎంతసేపు కలిసి ఉన్నారో జ్ఞాపకం ఉందా? ఉంది.
ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మేము ఇద్దరం కలిసి ఉన్నాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్? Yes, please. చూడమ్మా భానురేఖ, పోయిన నెల 14వ తేదీన హత్య జరిగిన సమయంలో ముద్దాయి సూర్యం నువ్వు కలిసి తోటలో ఉన్నావని చెప్పావు కదూ? అవును. మీరిద్దరూ తోటకి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం చేశారు? పెళ్లి కాబోతున్న ప్రేమికులు ఏకాంతానికి ఎందుకు వెళ్తారో మేము అందుకే వెళ్ళాం. అంటే ప్రేమించుకోవడానికి వెళ్ళారా? అవును. అక్కడ మీరు ఎలా ప్రేమించుకున్నారు? ఒకరినొకరు కౌగిలించుకున్నారా? ముద్దులు పెట్టుకున్నారా? లేక ఎక్స్క్యూజ్ మీ పిపి గారు, మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? ఓ ప్రేమించాను. అప్పుడు మీరు ఎలా ప్రేమించేవారు? ఒకరినొకరు కౌగిలించుకునేవారా? ముద్దులు పెట్టుకునేవారా? లేక ఆర్డర్ ఆర్డర్. నువ్వు చెబుతున్నదంతా అబద్ధం. అతను నువ్వు ప్రేమించుకున్నారన్న మాట కట్టు కథ. గొప్పింటి పిల్లవైన నువ్వు ఒక లారీ డ్రైవర్ ని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడం అబద్ధం. అతనితో ఒక తోటలో ఒంటరిగా ప్రేమ కలాపాలు జరిపానని చెప్పడం అబద్ధం. ఇదంతా అతన్ని విడిపించడం కోసం నువ్వు ఆడుతున్న నాటకం. నేను చెప్తున్నంతా నిజం నిజం నిజం. యువర్ ఆనర్, సాక్షి చెప్తున్న నిజాన్ని అబద్ధంగా వక్రీకరించాలని చూస్తున్న ప్రాసిక్యూషన్ వారి వాదం అర్థం లేనిది, అసమంజసమైనది. ఒక తెలుగింటి ఆడపడుచు అవసరమైతే తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడుతుంది, తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది, మరే త్యాగానికైనా సిద్ధపడుతుంది. కానీ తన శీలాన్ని అగౌరవపరుచుకోదు, ఒక మగాడితో తనకున్న సంబంధం గురించి అబద్ధం చెప్పదు. కనుక యువర్ ఆనర్, ఈ కేసులోని పూర్వాపరాలను పరిశీలించి ముద్దాయి సూర్యాన్ని నిర్దోషిగా గుర్తించి అతన్ని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కస్టమ్స్ ఆఫీసర్ చక్రధర హత్యకు సంబంధించి ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టినవి తప్పుడు సాక్ష్యాలుగా రుజువు కావడం వలన డిఫెన్స్ సాక్షి కుమారి భానురేఖ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ముద్దాయి సూర్యాన్ని నిర్దోషిగా విడుదల చేస్తూ అసలు దోషులను పట్టుకోవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆదేశించడమైనది. సారీ బ్రదర్, ఓడిపోయాం. ఓటమే విజయ సోపానానికి మొదటి మెట్టు. మళ్ళీ ప్రయత్నిస్తావా? ప్రియురాలితో అబద్ధవ సాక్ష్యం చెప్పించుకుని లోకాన్ని చూడలేని ఒక అంధురాలితో అవకాశ వాదవాదన చేయించి. స్టాప్ ఇట్! నాకు కళ్ళు లేకపోవచ్చు, కానీ గుడ్డివైపోయిన న్యాయ ధర్మాల కంటే నా జ్ఞాన నేత్రం గొప్పది, విజ్ఞాన చరిత్ర అంతకంటే గొప్పది. నో మేడం, మిమ్మల్ని మాయ చేసి తన తరఫున వాదించేలా చేశాడు ముత్తాయి. మరొక్కసారి నేరం చేసి దొరకపోడు, అప్పుడు మీ చెవులకు వినపడేలా జడ్జి అతనికి శిక్ష విధించకపోడు. నా కంఠంలో ఊపిరున్నంత వరకు నేరస్తుడు అని నువ్వు నాకు శిక్ష వేయించలేవు మిస్టర్. ఛాలెంజా? డబుల్ ఛాలెంజ్. ఓకే.